ఫీచర్స్ ఇండియా న్యూస్ కు స్వాగతం. నా పేరు ప్రసాద్. ముందుగా హెడ్లైన్స్. ఉత్తరాంధ్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పర్యటన, జన్మభూమికి జోష్ పెంచే ప్రయత్నం. అన్ని రాజకీయ పార్టీలు వాడుకునేవి, కార్యకర్తలు పరస్పరం విమర్శించుకోవడం వేస్ట్ అన్న మాజీ మంత్రి. దళిత మహిళపై దాడిని తీవ్రంగా ఖండించిన ఎస్సీ కమిషన్ చైర్మన్, బాధితురాలని ఆదుకుంటామని హామీ. నగరంలో గుర్ర పందాల నిర్మాణంపై వైసీపీ అభ్యంతరం, కోట్ల రూపాయల స్వాహాకు కుట్ర జరుగుతోందని ఆరోపణ. వివరాలు చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పర్యటన నిమిత్తం విశాఖ చేరుకున్నారు. నేరుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు విశాఖ జిల్లా నర్సీపట్నంలో జరిగే జన్మభూమి సభలో పాల్గొంటారు. జన్మభూమి సభల్లో విమర్శలు, నిలదీతలు పెరుగుతున్న క్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొని జన్మభూమికి జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి, టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలని కార్యకర్తలు నాయకులను వాడుకునేవే అని వ్యాఖ్యానించారు. విశాఖలో మాదిగ పోరాట సమితి వరప్రసాద్ను ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎవరి మెప్పు కోసమో రాజకీయ పార్టీల కార్యకర్తలు నేతలు పరస్పరం తిట్టుకోవడం సరికాదన్నారు. సహేతుకమైన విమర్శలు తప్ప మరేవి అనవసరమని ఆయన అన్నారు. నాకైతే చంద్రబాబు గారి నాయకత్వం నాకు ఇష్టం, నేను ఉంటాను. మీరు ఇంకో నాయకత్వం ఉంటే ఇష్టం అండి, కానీ మన ఇద్దరం తిట్టుకోవాల్సిన పని లేదు. ఏమవుతుందంటే, ఆ రాజకీయ పార్టీలో ఉండి నన్ను తిడితే నీకు సంతృప్తి ఏదో పేరు వస్తుంది అనుకుంటా. ఏమున్నా, నిన్ను వాడుకుంటారు, నన్ను వాడుకుంటారు. కాబట్టి మనం ఒక సమయంగా భాషా పరిజ్ఞానంతో రాజకీయాల్లో ఎంతవరకు ఉండాలి, అంతవరకు ఉంటుంది. మనమేమి నిర్దేశించలేము రాజకీయాలు. రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల్లో మనం పాత్ర పోషించాలి, కానీ మన డైరెక్షన్లో నడవ రాజకీయాలు. విశాఖ జిల్లా జర్రిపోతుల పాలనలో జరిగిన దళిత మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనపై తీవ్రంగా పరిగణిస్తున్నామని ఎస్సీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ చెప్పారు. బాధితురాలికి అన్ని విధాలా తోడుంటామని అన్నారు. సర్క్యూట్ హౌస్లో మీడియాతో మాట్లాడారు. దళితులపై దాడులను అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. దళితుల సమస్యలపై కారెం శివాజీ వినతులు స్వీకరించారు. మహిళపై జరిగిన సంఘటనపై పూర్తి స్థాయి విచారణ కోసం ఈ రోజున విశాఖపట్నం రావడం జరిగింది. అదేవిధంగా దువ్వాడలో ఒక గిరిజన బాలికని రేప్ కావడం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయడానికి ఈరోజు ఎస్సీఎస్టీ కమిషన్, అలాగే ఉమెన్ కమిషన్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు కేజీహెచ్లో బాధితులను పరామర్శించిన తర్వాత ఆమె పూర్తిగా న్యాయం చేస్తాం. దోషులు శిక్ష పడే వరకు కూడా కమిషన్ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. విశాఖలో గుర్రపు పందాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవడంపై వైసీపీ తీవ్రంగా ఆక్షేపించింది. మంత్రి గంట, ఆయనకు తాబేదారులు అయిన సంస్థలకు గుర్రపు పందాల నిర్వహణ అప్పగించడం వెనుక 2 కోట్ల సోహాకు కుట్ర జరుగుతోందని పార్టీ అధికార ప్రతినిధి పీతల మూర్తి యాదవ్ విమర్శించారు. ఈ నెల 22న పర్యాటక శాఖ స్వయంగా పోటీలు నిర్వహించడం దారుణమని చెప్పారు. గంజాయి మాఫియా నడుపుతున్నది మంత్రి అయ్యన్న, ఎమ్మెల్యే రామకృష్ణబాబు అని మూర్తి యాదవ్ ఆరోపించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆదర్శనగర్లో గుర్రపు పందాల రేస్ క్లబ్ని గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా కొత్తగా ఇవాళ కోడి పందాలు కత్తులు కట్టి నిర్వహించకూడదని చెప్పి అత్యున్నతమైన రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఇవాళ సంక్రాంతి సందర్భంగా రామకృష్ణాపురంలో కోడి పందాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారంటే వీళ్ళు ఎంత స్థాయిలో బరి తెగించారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఉక్కు నగరంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. ధనుర్మాసం సందర్భంగా నగర సంకీర్తనలో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. బాణసంచ, తప్పెడిగుళ్ళు, చిడతలు, సందోహం మధ్య తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు విజయసాగర్ నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. జై శ్రీమన్నారాయణ. 1990 సంవత్సరం మార్చి నెలలో ఉక్కనగరం సెక్టర్ 1లో శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శ్రీమాన్ చిన్నజయ స్వామి వారి ఆధ్వర్యంలో, వారి పర్యవేక్షణలో ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ భగవత్ కార్యక్రమాలు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉత్తరాంధ్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పర్యటన, జన్మభూమికి జోష్ పెంచే ప్రయత్నం. అన్ని రాజకీయ పార్టీలు వాడుకునేవి, కార్యకర్తలు పరస్పరం విమర్శించుకోవడం వేస్ట్ అన్న మాజీ మంత్రి. దళిత మహిళపై దాడిని తీవ్రంగా ఖండించిన ఎస్సీ కమిషన్ చైర్మన్, బాధితురాలని ఆదుకుంటామని హామీ. నగరంలో గుర్ర పందాల నిర్వహణపై వైసీపీ అభ్యంతరం, కోట్ల రూపాయల స్వాహాకు కుట్ర జరుగుతోందని ఆరోపణ.
ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్లు మరిన్ని వార్తలతో కలుద్దాం. నమస్తే. న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫీచర్స్ ఇండియా న్యూస్ ఛానల్.